సార్, డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గుతాయనే అపోహ కూడా బయట ఉంది. సో అంటే పిల్లలు పుట్టడం కష్టం అనే ఆ డౌట్ కూడా ఉందన్నమాట. సో అది ఎంతవరకు నిజం? పిల్లలు పుట్టే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? డయాబెటీస్ పేషెంట్ నార్మల్ పేషెంట్ లాగానే షుగర్స్ కంట్రోల్లో ఉంటే, అంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండి వేరే కోమార్బిడ్ కండిషన్స్ లేకుంటే, హైపర్టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి లేకుంటే, లైంగికంగా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇలా డయాబెటిక్ పేషెంట్కి నార్మల్ పిల్లలు కూడా పుడతారు. ఓకే ఓకే, డయాబెటీస్ పేషెంట్స్కి కంపల్సరీగా షుగర్స్ రావాలని ఏమీ కంపల్సరీ కాదు. ఒకవేళ జెనెటిక్గా ఏదైనా కాంబినేషన్స్లో అలా వస్తే షుగర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కంపల్సరీగా డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్సే పుడతారా, డయాబెటీస్ చిల్డ్రనే పుడతారా అనేది ఎప్పటికీ కాదు. అంటే ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అంటే ఏంటంటే, ఒకవేళ పిల్లలు పుట్టే టైంకి వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి కనుక డయాబెటీస్ ఉంటే, సో పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనేది కూడా బయట అపోహ ఒకటి ఉంది. సో అది దానిలో ఎంతవరకు నిజం ఉంది? అదే అండి, ఇప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి డయాబెటీస్ ఉంది అనుకోండి, పిల్లలకు డయాబెటీస్ వచ్చే ఆస్కారం కొద్దిగా పెరిగిపోతుంది. అంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్కి డయాబెటీస్ ఉన్నా కానీ షుగర్స్ కంట్రోల్లో ఉంటే, ఓకే, కన్సీవింగ్ టైంలోనైనా కానీ, ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో అయినా కానీ షుగర్ కంట్రోల్లో ఉంటే, ఈ జెస్టేషనల్ డయాబెటీస్కి దారితీయకుండా ఉంటే ఏమీ ప్రాబ్లం కాదు. నార్మల్ చైల్డే డెలివర్ చేసుకోవచ్చు. త్రికరం గారు, మనకి డయాబెటిక్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్, అంటే వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏ రకంగా ఉండాలి? డయాబెటీస్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. విటమిన్స్, మినరల్స్, ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్న పోషకాహారాలతో నిండిన ఫుడ్ తీసుకుంటే మంచిది. దీంట్లో కడుపు నిండా 3 సార్లు తినకుండా 5 సార్లు కొద్ది కొద్దిగా తినడం మంచిది. అంటే బ్రేక్ డౌన్ మీల్స్ అంటాం కదా, అలా తీసుకుంటే మంచిది. మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే తక్కువ పిండి పదార్థాలు తీసుకోవాలి. దీంట్లో సింపుల్ షుగర్స్ ఉన్న స్వీట్స్, జ్యూసెస్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్లో అలా హోల్గా, అంటే పీచు పదార్థంతో సహా ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. డయాబెటిక్ పేషెంట్ కొన్ని ఫ్రూట్స్ తీసుకోకపోతే, లేకుంటే తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. దీంట్లో బనానా, సపోటా, సీతాఫలం, ఈ గ్రేప్స్ ఇలాంటివి జ్యూసీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. అంటే మనము గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకోవాలండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ డయాబెటీస్లో మంచిది. మనము ప్రతి ఫుడ్ది గ్లైసెమిక్ ఇండెక్స్ చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ చూసుకొని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. మరియు ఈ స్వీట్స్ తిన్నప్పుడు ఆపూట ఆహారం సగం చేసుకొని ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా వాకింగ్ చేసుకుంటే మంచిది. కొన్ని ఈ షుగర్ ఫ్రీ సబ్స్టెన్సెస్ తో చేసిన స్వీట్స్ తీసుకుంటే దాంట్లో క్యాలరీస్ ఉండవు కాబట్టి ఓకే. దాంట్లో మనము ఈ ఆస్పర్టామ్ ఇలాంటివి లేకుండా ఈ సుక్రలోజ్, స్టీవియా ఇలాంటివి ఉన్న షుగర్ ఫ్రీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. సో డయాబెటిక్ పేషెంట్స్ అంటే కూల్ డ్రింక్స్ బాగా ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళు, సాఫ్ట్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ, సో డయాబెటిక్ పేషెంట్స్ కూల్ డ్రింక్స్ ఎంతవరకు తీసుకోవచ్చు లేదా పూర్తిగా మానేయాలా? డయాబెటిక్ పేషెంట్స్ ఈ కూల్ డ్రింక్స్ లేకుంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము మంచిది కాదండి. ఓకే, ఈ మనము ఫ్రూట్ని అలానే పీచు పదార్థంతో సహా తీసుకుంటే మంచిది. దాంట్లో ఫైబర్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి షుగర్స్ తొందరగా పెరిగిపోకుండా ఒక కంట్రోల్ వస్తుంది. అలానే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నా కానీ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగాలా అని అడుగుతుంటారు. కొద్దిగా తీసుకుంటే, ఏదైనా ఒక మోతాదులో తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. మనము తీసుకున్న ఆహారంలోని క్యాలరీస్ని కౌంట్ చేసుకోవాలి. ఆ క్యాలరీస్ కౌంటు మనకు ఆ క్యాలరీస్ నుండి వచ్చే ఎనర్జీని మనం ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఒకవేళ మనము ఆ క్యాలరీస్ని మనం వాడకుంటే అది షుగర్స్గా పేరుకుపోయి డయాబెటీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ జనరల్గా కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది. సో ఒక డయాబెటీస్ ఒకసారి అఫెక్ట్ అయిన తర్వాత సో దాన్ని పూర్తిగా ఆపలేరు, కొంతమంది కంటిన్యూ చేస్తుంటారు. సో దానివల్ల మీకు డయాబెటీస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? అంటే ఆల్కహాల్ ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్? డయాబెటీస్ పేషెంట్ అనే కాదు, ఆల్కహాల్ మితిమీరి తీసుకుంటే, అంటే
అబ్యూజింగ్గా చేసుకుంటే కంపల్సరీగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. ఒక మోతాదులో కొద్దిగా ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలాంటివి ఒక వన్ పెగ్ టూ పెగ్స్ తీసుకుంటే ఒకేషనల్లీ సోషల్లీ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ అదే పనిగా ఆల్కహాల్కి బానిస అయ్యి లేకుంటే స్మోకింగ్కి బానిస అయ్యి అలానే కంటిన్యూ చేస్తుంటే వేరే ఇతర ఆర్గన్స్ మీద డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్కి వేరే ఆర్గన్స్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. అందుకని ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు, స్మోకింగ్ చేసే వాళ్ళకు హార్ట్ అటాక్స్ తొందరగా రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ తొందరగా రావడము, వేరే ఆర్గన్స్ కాంప్లికేషన్స్ ఎక్కువ కావడం ఉంటుంది. కాబట్టి ఒక మోతాదులో తీసుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. కానీ స్మోకింగ్ మాత్రం కంపల్సరీ క్విట్ చేయాలండి. ఈ స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్ అని ఉంటాయి, అలా రిహాబిలిటేషన్ లేకుంటే కొన్ని గమ్స్ కూడా తీసుకుంటే, నికోటిన్ గమ్స్ తీసుకుంటే స్మోకింగ్ అరికట్టుకోవచ్చు. ఇలాంటివి తీసుకుంటే మంచిది. సరే, ఇప్పుడు ఆ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్కహాల్ కనుక తీసుకుంటే సో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటే ఎంతవరకు పెరుగుతాయి? సో ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల? డయాబెటీస్ పేషెంట్స్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ప్రాబ్లం అవుతాయండి. షుగర్ లెవెల్స్ కొందరికి పెరిగిపోతాయి స్టఫ్ తినే బట్టి, ఆ టైంలో తీసుకున్న ఫుడ్ బట్టి షుగర్స్ పెరిగిపోతాయి. కానీ ఇన్ జనరల్గా ఆల్కహాల్ తీసుకుంటే హైపోగ్లైసీమియా అంటే డయాబెటీస్ వాళ్ళకు షుగర్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా డయాబెటీస్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకుంటే మంచిది. తీసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఏమన్నా సింప్టమ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ షుగర్స్ చెక్ చేసుకుని డాక్టర్కి చూపించుకోవాలి. సార్, డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో కానీ లేదా వాళ్ళకి ఏదైనా నిజంగా అలవాటు ఉండి విల్లింగ్ ఉంటే బ్లడ్ డొనేట్ చేయొచ్చండి? డెఫినెట్లీ అండి, డయాబెటీస్ పేషెంట్ నార్మల్ పర్సన్ లాగానే బ్లడ్ డొనేట్ చేసుకోవచ్చు. ఏమీ డొనేట్ చేశాక ఆ పేషెంట్కి షుగర్స్ పెరిగిపోవడం అనేది ఉండదు. సో డయాబెటీస్ అఫెక్ట్ అవడానికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? అంటే ఈ ఏజ్లోనే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కానీ లేదా ఈ ఏజ్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని కానీ ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా డయాబెటీస్ పేషెంట్స్కి? డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజీజ్. ఇది దీంట్లో వయసు నిమిత్తం లేకుండా ఈ డయాబెటీస్ వస్తుందండి. అంటే ఇప్పుడు పుట్టుకతోనే ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా పెరిగిపోతున్నారు. మరియు టైప్ 2 ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్ టైప్ 2 ఏ ఏజ్లోనైనా స్టార్ట్ కావచ్చు. అంటే ఈ స్కూల్ చిల్డ్రన్లో కూడా ఇప్పుడు మనం డయాబెటీస్ చూస్తున్నాము. ఇది లైఫ్ స్టైల్లో మనకు ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబిసిటీ పెరిగిపోయి, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరిగిపోయి కూడా చిల్డ్రన్కి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్మోనల్ డిస్టర్బెన్స్ వలన డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా వరకు 40 నుండి 45 వరకు ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నాము. ఈ కారణాలు అంటే మనము లైఫ్ స్టైల్లో బ్యాలెన్సెస్ లేకుండా, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన, ఈ స్ట్రెస్ కండిషన్స్ వలన షుగర్స్ పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు, డయాబెటిక్స్ సంబంధించి లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి ఉన్న ఆన్సర్స్ అన్ని చెప్పారు. అంటే దానికి సంబంధించిన క్యూరింగ్ ఎలా ఉంటుంది, ప్రివెన్షన్స్ అండ్ ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, హెల్త్ హ్యాబిట్స్ ఎట్లా మార్చుకోవాలి, ఇవన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.